హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నికల్ ట్రిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నా పేరు విజయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడే ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ అనేది తీసుకొచ్చాను సో ఫ్రెండ్స్ ఈ ట్రిక్ని యూజ్ అయితే మీరు మీ వెహికల్కి సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ కార్డ్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఈ అప్లికేషన్ యూజ్ చేసైతే మీరు డైరెక్ట్గా మీ వెహికల్ పై ఏదైనా చలానా ఉందా లేదనేది కూడా చెక్ చేసుకోవచ్చు అలాగే ఒకవేళ చలానా కనుక ఉన్నట్టయితే డైరెక్ట్గా ఈ అప్లికేషన్ నుండి మీరు పే కూడా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ అలాగే ఈ అప్లికేషన్ నుండి అయితే డైరెక్ట్గా మీరు మీ యొక్క ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ అది అనేది ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ అంతకంటే ముందు నా ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా ఈ వీడియో కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లలో ఈ వీడియోని షేర్ చేయండి సో ఫ్రెండ్స్ దీని అయితే ముందు మీరు మీ మొబైల్ అయితే ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ అప్లికేషన్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అక్కడ నుండి ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి వన్స్ ఈ అప్లికేషన్ కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే డైరెక్ట్గా ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది స్టార్టింగ్ లో ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయమంటుంది సో మీ నేమ్ ఎంటర్ చేయండి తర్వాతకి మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయమంటుంది సో మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది సో మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక కింద మీకు రిజిస్టర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో దాని మీద ప్రెస్ చేయండి సో దాని మీద ప్రెస్ చేసినట్టయితే మీ మొబైల్కి అనేది ఒక ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది సో ఆ ఓటీపీ అనేది వచ్చాక దాన్ని మీరు కాపీ చేసుకోండి సో ఆ ఓటీపీని కాపీ చేశాక ఇక్కడ ఆ ఓటీపీ పేస్ట్ చేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి సో దాని మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా ఈ అప్లికేషన్ లోకి మీరు లాగిన్ కావడం అయితే జరుగుతుంది వన్స్ ఈ అప్లికేషన్ లో మీరు లాగిన్ అయ్యాక కింద మీకు యాడ్ న్యూ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో దాని మీద ప్రెస్ చేయండి సో దాని మీద ప్రెస్ చేసినట్టయితే పైన మీకు ఆర్సీ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అనే రెండు ఆప్షన్స్ అయితే కనిపించడం జరుగుతుంది సో ఒకవేళ మీకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలనుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ మీద ప్రెస్ చేయండి సో ఆర్సీ కావాలనుకుంటే ఆర్సీ మీద ప్రెస్ చేయండి ఆర్సీ మీద ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అని అడుగుతుంది సో ఇక్కడ మీ వెహికల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి సో ఇక్కడ మీ వెహికల్ నెంబర్ అనేది కంప్లీట్ గా ఎంటర్ చేసాక కింద మీకు లాస్ట్ ఫైవ్ డిజిట్ ఛాయిస్ నెంబర్ అని అడుగుతుంది సో మీ వెహికల్ కి సంబంధించిన చాయిస్ నెంబర్ లో లాస్ట్ ఫైవ్ నెంబర్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి సో చాయిస్ నెంబర్ లో లాస్ట్ కున్న ఆ ఫైవ్ నెంబర్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాక కింద మీకు గెట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో ఆ గెట్ అనే ఆప్షన్ మీద మీరు ప్రెస్ చేసిన గెట్ అనే ఆప్షన్ మీద మీరు ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా మీ వెహికల్ కి సంబంధించిన ఆర్సీ కార్డ్ అనేది ఈ అప్లికేషన్ లోకి డౌన్లోడ్ కావడం జరుగుతుంది వన్స్ ఈ ఆర్సి కార్డు అనేది డౌన్లోడ్ అయ్యాక దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ గా ఇక్కడ మీకు మీకు సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ కార్డ్ అనేది కనిపించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ నా యొక్క ఒరిజినల్ ఆర్సి కార్డ్ అనేది డైరెక్ట్ గా ఇక్కడ డౌన్లోడ్ కావడం అయితే జరిగింది అలాగే కింద మీరు చూసుకున్నట్టయితే మీ యొక్క ఇన్సిడెంట్స్ డీటెయిల్స్ కూడా కనిపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకవేళ మిమ్మల్ని ఏదైనా ఆర్టీఓ ఆఫీసర్ కావచ్చు లేదా పోలీసులు కానీ ఆపినప్పుడు మీరు డైరెక్ట్ గా ఇది చూపిస్తే సరిపోతుంది సో ఇది చూపించినా కానీ మిమ్మల్ని అయితే వాళ్ళు వదిలేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే మీరు మీ యొక్క వెహికల్ పై ఏదైనా చలనం ఉందా తెలుసుకోవాలనుకుంటే ఏం లేదు పైన మీకు వ్యూ పెండింగ్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో దాని మీద ప్రెస్ చేయండి సో దాని మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా మీ వెహికల్ పై ఉన్న పెండింగ్ చలానస్ అనేది అక్కడ కనిపించడం జరుగుతుంది సో దాన్ని మీరు ఓపెన్ చేసినట్టయితే ఆ చలానా ఎక్కడ వేసారు అది ఏ ఫర్పస్ లో వేసారు అనేది టోటల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది కావాలంటే డైరెక్ట్ గా ఇక్కడ నుండి మీరు ఈ అప్లికేషన్ నుండి అయితే ఆ చలానా అనేది పే చేయొచ్చు ఫ్రెండ్స్ అలాగే మీరు మీకు సంబంధించిన ఆర్సీ కార్డ్ అనేది మీ మొబైల్లో సేవ్ చేసుకోవడం కొరకు అయితే ఏం లేదు స్క్రీన్ షాట్ తీయండి సో స్క్రీన్ షాట్ తీయగానే ఆటోమేటిక్ గా మీ యొక్క ఆర్సీ కార్డ్ అనేది మీ మొబైల్లోకి సేవ్ కావడం జరుగుతుంది అలాగే మీరు మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఏం లేదు మళ్ళీ యాడ్ న్యూ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది రెండు ఆప్షన్ కనిపిస్తాయి సో ఇక్కడ మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రెడ్ చేయండి ఫ్రెడ్ చేసినట్టయితే ఇక్కడ మిమ్మల్ని డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది అలాగే ఇక్కడ మిమ్మల్ని చూసుకున్నట్టయితే మీకు సంబంధించిన ఆర్టీఏ అడ్రస్ అడుగుతుంది సో మీరు ఆ అడ్రస్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీ మొబైల్ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈజీగా మీరు మీకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు లేకపోతే ఆర్సీ కార్డు కావచ్చు లేదా మీ యొక్క పెండింగ్ చలానాస్ కావచ్చు ఏదైనా సరే ఈజీగా మీరు ఈ అప్లికేషన్ లో ఒక సింగిల్ క్లిక్ తో మీరు అయితే చూడచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లలో ఈ వీడియోని షేర్ చేయండి